హైదరాబాద్ రామగోపాల్‌పేట్ ఎంజీ రోడ్‌లోని అజామ్ హోటల్ సిబ్బంది ముగ్గురు కస్టమర్లపై దౌర్జన్యానికి దిగారు. బిర్యానీలో బొద్దింక వచ్చిందని చూపించిన కస్టమర్లను నిర్బంధించారు. ఇతర కస్టమర్లకు తెలియకుండా ముగ్గురిపైన దాడికి పాల్పడ్డారు. అరగంట పాటు హోటల్లో బంధించారు. బాయితల అరుపులు విన్న పెట్రోలింగ్ సిబ్బంది వారిని విడిపించారు. బొద్దింక పడ్డ బిర్యానీ తిన్న బాయితలకు ఫుడ్ పాయిజన్ అయింది. అటు అజామ్ హోటల్ తెల్లవారుజామున 4 గంటల వరకు తెరిచి ఉండడంతో ఆ హోటల్ మందుబాబులకు అడ్డగా మారింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. అలా హోటల్ లో షో చేస్తుంటే అలు ప్లేట్ కొట్టేయడము కొద్ది రఫ్ గా ఉండని మేనేజింగ్ చేయడానికి పోయారు. మేనేజింగ్ చేస్తుంటే ఎందుకు చేస్తున్నట్టు కూడా అలు ఏం వినిపించుకోవడం మనం లోపల లాగ్ అయిన చేశారు. కస్టమర్స్కి కొద్దిగా షో అయితే మన హోటల్ పేరు ఖరాబ్ అవుతుంది అనుకున్నారేమో మమ్మల్ని కొద్దిగా లోపల ముప్పడేసి మమ్మల్ని లోపల లాక్ చేసేసారు. హాఫ్ అన్ అవర్ చేసినాక నేను ఏందని కూడా అప్పటికి నేను అడుగుతుంటాను. నాకు సమాధానం చెప్పకుండా ఉంటే బయట పెట్రోలింగ్ అప్పుడు వినపడ్డది వినపడితే నేను చేశానంటే కొద్దిగా మేనేజ్ చేస్తున్నామని నాకు కొద్దిగా భయం కలిగి నాకు షటర్ ఇలా కొట్టాను. కొట్టాను షటర్లు చెప్పారు. బయట పోలీస్ వ్యాన్ వస్తే అది కంప్లైంట్ చేయకపోతే మళ్ళీ నోరు నొక్కేశారు. నన్ను చేతులు ఇలా పట్టేసుకొని వెనుక నెట్టేసారు. నెట్టేసినాక నేను ఏం చేసిన అంటే ఇక సరే వాళ్ళు నన్ను వదిలేయడం లేదని కాంప్రమైజ్గా మాట్లాడి ఇక్కడ బయలుదేరి మంకాల్ పిఎస్ల కంప్లైంట్ చేయకపోతే వాళ్ళు ఇక్కడ రాదని చెప్పారు. ఇక్కడ పక్కన ఇంకో పిఎస్ ఉందని చెప్తే అక్కడ అడ్రస్ చెప్తే అక్కడ పోయి నేను కంప్లైంట్ ఇచ్చాను.